ओम नारायण आदि नारायण भगवान श्री वेंकटार्य स्वामी नमः। स्वामी ओक्का जीवितंलो मन वार लीलने चूस्तू उंटे इन्नो अंशालु मन की नेर्चुकोवाल्सिनवि कनपड़ता उंटाई। स्वामी वारु नागुल वेलटूरु वदिलि वेल्लिन तर्वात मल्ली आ ऊरु वैपु कूडा चूडलेदु। इक्कड ఒక అంశాన్ని నేను ప్రస్తావించాలనుకున్నాను, అంటే స్వామిలో ఉన్నటువంటి సుగుణం అది. ఎలా అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా స్వామి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని స్వామి గొప్ప తపస్సంపన్నులని ఆయన్ని ఆయన మళ్ళీ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత చాలామంది ఆయన దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు ఆ గ్రామంలో వాళ్ళే. అయిందేదో అయిపోయింది, మా తప్పైపోయింది, మేమేదో పొరపాటు చేసామని రమ్మన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిచినా కూడా స్వామి వెళ్ళలేదు. పైగా ఇంకో గొప్ప విషయం ఏంటంటే స్వామి ఆ ఊరు వైపు నుంచి వెళుతుంటే ఆ ఊరిని చూడలేదు, ఆ ఊరు గాలి కూడా పెంచలేదు. స్వామి అంత పట్టుదలతో ఉన్నాడు. ఇవాళ మనం చెప్పుకునేటువంటి లీల చూస్తే అంటే స్వామి పట్ల ఎంత ప్రేమగా ఉన్నా కూడా స్వామి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడని అక్కడ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సాధకుడి జీవితం కనబడుతుంది మనకి. ఒక వ్యక్తి ఏ ప్రదేశంలో అయినా పుట్టొచ్చు, ఏ ప్రదేశంలో అయినా పెరగొచ్చు, అయితే కర్మానుసారంగా వాళ్ళు ఏ నేల మీద నివసించాలి, ఏ గాలి పీల్చాలి, ఏ జలము వాళ్ళు సేవించాలో కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంటుందట. స్వామివారు తమ పూర్వజన్మవశాత్తు నాగుల వెలటూరులో జన్మించినప్పటికీ కూడా స్వామివారి యొక్క నిర్ణయం ప్రకారం ఎంతకాలం ఉండాలనుకున్నారో అంతకాలం మాత్రమే అక్కడ ఉన్నారు ఆ ఊర్లో. తరువాత ఆ ఊరు వైపు కూడా చూడలేదు, ఆ ఊరు గాలి కూడా పెంచలేదు. కారణాలు ఏంటో తర్వాత చూద్దాం. ఒక భక్తుడు ఆ ఊర్లో స్వామివారి యొక్క మంచి భక్తుడు, అతను కూచి రోసప్ప నాయుడు అని చెప్పేసి స్వామివారి అంటే చాలా శ్రద్ధాభక్తులతో ఉండేవారు. స్వామివారు వచ్చారని తెలిసి శ్రద్ధాభక్తులతో అప్పుడప్పుడు వచ్చి స్వామివారిని కలుసుకుంటూ ఉండేవాడు. అలా వస్తున్నటువంటి అతను ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి చాలామందికి స్వామి దయ వల్ల స్వగృహ యోగం కలిగింది కదా, అందుకని అతను కూడా స్వామి యొక్క ఆశీర్వాదంతో ఇల్లు కట్టుకుందామని స్వామి ఎక్కడ ఉన్నారని చెప్పి తెలుసుకుని ఆ కోటి తీర్థంలో పాపం వెతుక్కుంటూ వచ్చి స్వామి ఎక్కడున్నారా అని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడో ఉన్నారని చెప్తే ఆయన ఎక్కడున్నా పెన్నానది వెంటే ఉంటాడు. ఆయన సరే ఆయన కనుక్కొని స్వామి ఉండేటువంటి ప్రాంతానికి వచ్చాడు. తెల్లవారుజామున అయితే ఎవరుండరు స్వామితో ప్రశాంతంగా మాట్లాడొచ్చు అని ఉదయాన్నే చేరుకున్నాడు ఆయన. స్వామి అప్పటికి రాలా, ఎక్కడ ఉన్నాడా అని పెన్నానది వెంట వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన. అది సూర్యోదయపు వేళ. ఆ అరుణకాంతి పెన్నానది మీద పడి ఆ కిరణాలన్నీ కూడా సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ యొక్క అరుణకాంతిలో స్వామివారు జిల్లేడు పత్రాల యొక్క ఆసనం మీద వటపత్ర సాయిలాగా శ్రీ మహావిష్ణువు పసిబాలుడి రూపంలో వటపత్ర సాయిలాగా కనిపించాడు అని మనకి పురాణాల్లో చదువుకుంటాం. కానీ ఇక్కడ ఈ భక్తుడికి స్వామి దర్శనం ఇచ్చినటువంటి విధానం ఎలా ఉంది అంటే జిల్లేడు ఆకులన్నీ కూడా పరుచుకొని ఆ ఆకుల మీద స్వామి శయనించి ఉన్నాడట. మనకి యోగపరంగా చూస్తే కూడా జలస్తంభన విద్య అనే ఒకటి ఉంటుంది. అది సాధించినటువంటి వాళ్ళు నీళ్ల మీద శవాసనం వేసుకుని పడుకుని ఉంటారు. యోగులకు అది సాధ్యమే, స్వామికి సాధ్యం కాదే ఉంది. కాబట్టి అది స్వామికి చిన్న విషయం. మరి ఈ భక్తుడికి అలా ఎందుకు కనపడ్డాడు అంటే ఇతని యొక్క పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఇతని యొక్క భక్తి శ్రద్ధలు కావచ్చు. అక్కడ ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఉదయ సంధ్య వేళ, ఆ ప్రాతకాల సమయంలో, ఆ పవిత్రమైనటువంటి శుభోదయంలో స్వామి ఈ భక్తుడికి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశనే నేను అని తెలియచేయాలనుకున్నాడేమో. ఇతనిలో భక్తిభావాలు ఇంకా పెంపొందించే విధంగా అతనికి అర్హత కల్పించాడేమో. మనకు స్వప్నంలో కొన్ని రకాలైనటువంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఇతనికి స్వప్నంలో కాకుండా ఇతని యొక్క అదృష్టం కొద్దీ స్వామి సాక్షాత్తు ఆ విధంగా
ఆయొక్క జిల్లేడు పత్ర వాసన మీద స్వామి అలా శయనిస్తున్నట్లుగా లీల చేశారు. సరే స్వామి వచ్చే వరకు ఎదురు చూద్దామని అక్కడ ఒక తాటి చెట్టు కింద ఇతను స్వామినే గమనిస్తూ కూర్చుని ఉన్నాడు. స్వామి ఎలా వచ్చారో తెలియదు, దగ్గరకు వచ్చి అతను పలకరించారు. అతన్ని పలకరించి ఏంటి ఇట్లా వచ్చావు అన్నారు. అంటే అయ్యా నీకోసం వచ్చాను, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు గోవర్ధనాలు అంటే బేస్మెంట్కి వాటికి కొలతలు అవి ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. నువ్వు వచ్చి నీ అడుగు పెట్టి నీ చేతితో కొబ్బరికాయ కొట్టాలని కోరుకుంటాడు. అంటే నేను రానయ్యా, ఇప్పుడు రాలేను కూడా, తీగలు అడ్డొస్తున్నాయి అని చెప్పాడు స్వామి. స్వామి ఈ మాట అనడంలో కూడా విశ్లేషణ ఉంది. తీగలు అంటే బంధాలు, బంధాలే కదా మనకు చికాకును కలిగించేది. ఆయన ఆ బంధాల నుండి విముక్తిదై సాధనలోకి వచ్చి తపస్సు చేసుకొని లోక కళ్యాణం కోసం ఇప్పుడు ఆయన యోగిగా మారాడు. కాబట్టి మళ్ళీ బంధాల్లోకి రాదలుచుకోలేదు ఆయన. అందుకని ఏమన్నారు ఆయన, నాకు నాగుల వెలటూరు రావాలంటే తీగలు అడ్డొస్తున్నాయి అన్నాడు. తీగలు అడ్డొస్తున్నాయి ఒప్పుకోవటలేదు, నేను నాగుల వెలటూరు రాలేను అని సున్నితంగా తిరస్కరించాడు. ఆ భక్తుడు అడిగాడు కదా, మీ స్వహస్తాలతో మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టాలి, నా ఇంటికి మీరు పునాదులు ప్రారంభించాలి అని చెప్పారు. నాకు శుభముహూర్తాన్ని ఇవ్వండి, నాకు కొలతలు ఇవ్వండి, నన్ను ఒక స్వగృహాన్ని కట్టుకునేటువంటి యోగ్యత కల్పించండి అని చెప్పాడు. అతని యొక్క కోరిక మన్నించి స్వామి అక్కడ ఒక ఎండు పుల్లను తీసుకొని ఒక మూర పొడవు ఉండేలాగా విరిచాడు. ఒక పుల్లని విరిచి ఒక కిందే అన్నమాట నేల మీదే వాళ్ళ స్థలం ఎలా ఉంటుందో అలా కొలతలు చూపించి, ఈ ఉత్తర భాగంలో బావి వేసుకో, అక్కడ మంచి నీళ్లు పడతాయి, తర్వాత ఇటుపక్క తూర్పు ఇంత కొలత పెట్టుకో, దక్షిణం ఇంత కొలత పెట్టుకో, పడమర ఇంత కొలత పెట్టుకో, ఉత్తరం ఇలా కొలత పెట్టుకో, బ్రహ్మాండంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుందని చెప్పాడు. అని ఈ పుల్లని ఆధారంగా చేసుకుని కొలతలు పెట్టు అన్నారు. స్వామి చూడండి అతన్ని ఎలా అనుగ్రహించారు. ఇప్పుడు ఆ పుల్లే అతనికి స్వామి స్పర్శతో పవిత్రమై స్వామి గుర్తుగా స్వామి ప్రతిరూపంగా దాన్ని అద్భుతంగా ఆనందంగా ఆ పుల్లని పట్టుకొని, స్వామి నాకు ఈరోజు ఆశీర్వదించి ఇచ్చినటువంటి పుల్ల ఇది అని ఇంటికి తీసుకెళ్ళి స్వామి చెప్పిన కొలతలు పెట్టుకొని ఆ ఉత్తరంలో భావితీస్తే మంచి నీరు పడ్డాయి. చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత స్వామి గుర్తుగా ఇచ్చినటువంటి ఆ పుల్లని మాత్రం జాగ్రత్తగా పూజా గదిలో పెట్టుకొని స్వామి ప్రతిరూపంగా చూస్తూ స్వామికి నిరంతరం కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ కూచి రోసప్పనాయుడు. ఇలా స్వామి భక్తులు చాలామంది స్వామితో పరిచయం అయిన తర్వాత స్వామి యొక్క ప్రేమానురాగాలకి జీవితాంతం కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఈరోజు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా స్వామి దగ్గరికి వస్తూ ఉన్నాయి. స్వామి పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి ఆయా గ్రామాల్లో వాళ్ళు మందిరాలు నిర్మించుకొని స్వామి భజన చేస్తూ స్వామివారి యొక్క లీలలన్నీ కూడా చెప్పుకుంటూ స్వామి యొక్క అనుగ్రహంతో మేమంతా సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. అంటే స్వామి మనకి ఏమి నేర్పిస్తున్నారు? ఎవరైనా మనకి ఉపకారం చేశారంటే ఆ ఉపకారం చేసిన వ్యక్తిని ఎవరిని కూడా మనం మరిచిపోకూడదు. జీవితాంతము కూడా ఆ ఉపకారం చేసినటువంటి వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంత గొప్ప అంశం అండి ఇది. మనం స్వామి భక్తులుగా ఇది మన జీవితంలో ఆచరించాల్సినటువంటి నిత్య సత్యము. స్వామి మార్గంలో జీవిస్తే మనకి ఏ లోటు ఉండదండి. అందుకనే స్వామినామం నిరంతరం చేస్తూ ఓం నారాయణ ఆది నారాయణ అందాం, హాయిగా ఉందాం. భగవాన్ శ్రీ వెంకయార్య స్వామినే నమః.